విశ్వం ఇది ఎలాంటి చోటంటే దీనికి ముందు కానీ వెనుక కానీ ఏమీ లేదు. విశ్వం అనంతం. ఈ విశ్వం ఎంత పెద్దదో ఎంత ఏరియాలో ఉందో ఈరోజు వరకు ఎవరు సమాధానం చెప్పలేని ప్రశ్నగానే ఉండిపోయింది. అంతేకాదు ఈ విశ్వం మొత్తం మీద మనకు తెలియని ఎన్నో గ్రహాలు ఉన్నాయి. ఈ లక్షల కోట్ల గ్రహాల్లో మన భూమి కూడా ఒకటి. మరి చాలా కాలం వరకు ఈ ఒక్క భూమి మీదే జీవం ఉందని అందరూ నమ్మేవాళ్ళు. అందరి అంచనాల్లో తారుమారు చేస్తూ కొన్నాళ్ళ క్రితం ఇతర గ్రహాల్లో కూడా జీవం ఉందని సైంటిస్టులు చెప్పారు. మన భూమి మీద ఉండే ఇకోసిస్టమ్ వాళ్ళ ఇకోసిస్టమ్తో మ్యాచ్ అవ్వడమే దీనికి కారణం. ఈ విషయం చాలామందికి తెలుసు. అయితే ఈ విశ్వంలో ఖచ్చితంగా మన భూమి లాంటిది ఇంకొక గ్రహం ఉందంటే నమ్ముతారా? మన భూమి మీద ఉండే అవే నగరాలు అక్కడ ఉన్నాయి. అచ్చ మనలాగే ఉండే మనుషులు అక్కడ ఉన్నారు. వైజ్ఞానిక భాషలో దీనిని ప్యారలల్ యూనివర్స్ పారాడాక్స్ లేదా సమాంతర విశ్వం అని అంటారు. ఈ పారాడాక్స్ ప్రకారం ఈ విశ్వంలోని లక్షల గ్రహాల్లో కొన్ని అచ్చంగా మన భూమిని సిరాక్స్ కాపీ తీసినట్లుగానే ఉంటాయి. ఈరోజు మా ఈ ఎపిసోడ్లో సమాంతర ప్రపంచం నుండి వచ్చిన ఒక వ్యక్తి గురించి ఎవిడెన్స్తో సహా మాట్లాడుకుందాం. టాపిక్లోకి వస్తే అది 1954 జపాన్లోని అనెడా ఎయిర్పోర్ట్. అది అందరికీ మామూలు రోజు. యాత్రికులు మరియు ఎయిర్పోర్ట్ స్టాఫ్ మామూలు రోజులాగానే ఎవరి పని వారు చేసుకుంటున్నారు. విమానాలు రాకపోకలు ఈ ఎయిర్పోర్ట్ ప్రపంచంలో బాగా బిజీగా ఉండే ఎయిర్పోర్టుల్లో ఒకటి. ఆ రోజు మధ్యాహ్నం సుమారు 12:30 సమయంలో యూరోప్ నుండి వచ్చిన ఒక ఫ్లైట్ ల్యాండ్ అయింది. ప్రయాణికులు చెక్అవుట్ కౌంటర్ వద్దకు వెళ్తున్నారు. కొంత సమయం తర్వాత చెకింగ్ కౌంటర్లో కూర్చున్న కస్టమ్స్ అధికారి న్యూక్కి ఎలాంటి వ్యక్తి ఎదురయ్యాడంటే అతని కారణంగా న్యూక్ జీవితం మారిపోయింది. ఆ వ్యక్తి ఒక కార్పొరేట్ ప్రొఫెషనల్ లాగా డ్రెస్ చేసుకున్నాడు. ఎంతో ఆత్మవిశ్వాసంతో కూడిన చిరునవ్వుతో అతను న్యూక్ దగ్గరకు వచ్చి అతని పాస్పోర్ట్ను చూపించాడు. ఆ పాస్పోర్ట్ని చూసిన న్యూక్ నిర్ఘాంతపోయాడు. ఆ పాస్పోర్ట్ పైన ఉన్న దేశం పేరు న్యూక్ ఇంతవరకు తన జీవితంలో ఎప్పుడూ వినలేదు. పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం ఆ వ్యక్తిని అధికారులు అక్కడే ఆపారు. ఆ అధికారులకు అతని చేత పూర్తి సమాచారం ఇవ్వబడింది. ఆ కస్టమ్స్ అధికారులు ఆ వ్యక్తిని జపాన్ రావడానికి గల కారణం అడిగారు. ఆ ప్రశ్నకు సమాధానం చెబుతూ అతను ఒక బిజినెస్కి సంబంధించిన పని మీద అక్కడికి వచ్చానని చెప్పాడు. ఆ వ్యక్తి తన పర్సులో నుంచి కొన్ని యూరోపియన్ కరెన్సీ నోట్లను చూపించి తను గతంలో ఈ పాస్పోర్ట్ ఉపయోగించి చాలా యూరోపియన్ కంట్రీస్ తిరిగానని చెప్పాడు. కస్టమ్స్ అధికారులు పూర్తిగా దర్యాప్తు చేసి అతని పాస్పోర్ట్ పైన ఉన్న స్టాంప్స్ అన్నీ నిజమైనవి అని నిర్ధారించారు. పాస్పోర్ట్ ఇష్యూ చేసిన దేశం పేరు టారెడ్ అని ఉంది. అధికారులు ఆ వ్యక్తిని టారెడ్ అనే దేశం ఏ కాంటినెంట్ యొక్క భాగం అని అడిగారు. అప్పుడు ఆ వ్యక్తి టారెడ్ ఫ్రాన్స్ మరియు స్పెయిన్కి మధ్యలో ఉందని చెప్పాడు. అది విన్న ఎయిర్పోర్ట్ మరియు కస్టమ్స్ అధికారులు ఆశ్చర్యంలో ఉండిపోయారు. ఎందుకంటే వారెవ్వరూ ఇంతకుముందు అలాంటి దేశం పేరు వినలేదు. అలాంటి దేశం మన భూమి మీద అసలు లేనేలేదు. ఈ పూర్తి సమస్యని వారు ఎంత సింపుల్గా చూస్తే ఈ కేసు అంత సంక్లిష్టంగా మారుతుంది. న్యూక్ అతని ముందు ఒక వరల్డ్ మ్యాప్ ఉంచి అతనిని టారెడ్ అనే దేశం ఆ మ్యాప్లో ఎక్కడ ఉందో అందరికీ చెప్పమని అడిగాడు. అతను ఎండోరా అనే పేరు పైన వేలు పెట్టి ఈ ప్లేస్లో టారెడ్ అని ఉండాలని ఈ మ్యాప్ మొత్తం రాంగ్ అని అన్నాడు. ఇది విన్న తర్వాత అందరికీ ఆ వ్యక్తి పైన అనుమానం వచ్చింది. అతని మాటలపైన సందేహం రావడం మొదలైంది. అయితే చివరకు ఆ వ్యక్తి అసలు ఈ భూమి పైన లేని ఒక దేశానికి సంబంధించిన వ్యక్తినని ఎలా చెబుతున్నాడు? అంతేకాకుండా ఆ వ్యక్తి దగ్గర ఆ దేశానికి సంబంధించిన వీసా, పాస్పోర్ట్, ఎంప్లాయ్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఆధారాలు కూడా ఉన్నాయి. సో ఆ వ్యక్తి మాటలు అబద్ధం అని మనం అనలేము. అధికారులు అతను వెళ్ళే కంపెనీ పేరు ఏంటని అడిగారు. కానీ అతను చెప్పిన కంపెనీ వాళ్ళు అతనిని గుర్తించడానికి తిరస్కరించారు. వాళ్ళు అలాంటి ఏ వ్యక్తికి అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పారు. ఆ వ్యక్తి చెప్పిన హోటల్కు వెళ్ళి ఎంక్వైరీ చేయగా
అతనికి సంబంధించి హోటల్లో ఏ ప్రీ బుకింగ్ లేదని చెప్పారు. ఆ వ్యక్తి తన హోటల్ బుకింగ్ స్లిప్ని, కంపెనీ పంపించిన అపాయింట్మెంట్ లెటర్ని మరియు అతని చెక్ బుక్ని అధికారులకు చూపించాడు. ఇవన్నీ చూసిన అధికారులు నిర్ఘాంతపోయారు. వారి కళ్ళను వారే నమ్మలేకపోయారు. మరి ఈ వ్యక్తి ఏమైనా మాయగాడా లేక మోసగాడా, అందరినీ దారి మళ్లించాలని ప్రయత్నిస్తున్నాడా అన్న అనుమానంతో ఆ వ్యక్తిని పోలీసులు వాళ్ళ కస్టడీలో ఉంచుదామని నిర్ణయించారు. ఆ వ్యక్తి మరియు అతని సామాను జప్తు చేశారు. ఆ రోజు రాత్రి అతనిని ఒక హోటల్లో సెక్యూరిటీతో ఉంచారు. నెక్స్ట్ రోజు మార్నింగ్ అందరికీ మతిపోయింది, ఎందుకంటే ఆ రూమ్లో ఎవ్వరూ లేరు. అతని రూమ్ బయట ఇద్దరు పోలీసులు సెక్యూరిటీగా ఉన్నారు. అతని రూమ్ కిటికీలు ముందుగానే సీల్ చేశారు. ఎయిర్పోర్ట్లో జప్తు చేయబడిన అతని వీసా, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ మాయమయ్యాయి. అతని పాస్పోర్ట్ పైన ఉన్న వివిధ దేశాల స్టాంప్స్ ఆధారంగా ఆ వ్యక్తి గురించి వివరాలు తెలుసుకుందామని ప్రయత్నించినప్పటికీ ఏమీ లాభం లేకపోయింది. చాలామంది అనుకునేది ఏంటంటే ఆ వ్యక్తి వేరే డైమెన్షన్కు సంబంధించిన వాడని, అతను పొరపాటున ఇక్కడికి వచ్చాడని అంటారు. చాలామంది సైంటిస్టులు మరియు ఎక్స్పర్ట్స్ చెప్పే వివరాల ప్రకారం ఈ ప్యారలల్ యూనివర్స్ కల్పన కాదు, ఖచ్చితంగా నిజం. మనం కూడా బ్లాక్ హోల్ లేదా ఫోర్త్ డైమెన్షన్ వరల్డ్లో ప్రయాణించే మార్గం కనిపెడితే మనం కూడా ప్యారలల్ వరల్డ్లోకి వెళ్ళొచ్చట. చరిత్రలో ప్యారలల్ యూనివర్స్ నుండి వచ్చిన ఎంతోమంది వ్యక్తుల గురించి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. వీటి కారణంగా ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉందని మనం నమ్మవచ్చు. ఎందుకంటే ఈ సంఘటన జరగడానికి ముందే ప్యారలల్ యూనివర్స్ నుండి వచ్చిన వ్యక్తులను కలిసేమన్న వాదనలు ఎన్నో ఉన్నాయి. ప్యారలల్ యూనివర్స్కి సంబంధించిన ఈ రహస్యమైన ప్రయాణంలో ఈరోజుకి ఇదే మన కాన్సెప్ట్. మరి ప్యారలల్ యూనివర్స్ నుండి వచ్చిన వ్యక్తుల గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ కండి. మీరు సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత పక్కనే కనపడే బెల్ ఐకాన్ను ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి మిస్టీరియస్ టాపిక్తో కలుద్దాం.